హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఫ్రైడే పూజ ఎలా చేసుకుంటానో అప్లోడ్ చేశాను. చాలా రోజుల తర్వాత అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే డెఫినెట్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇక్కడ ఫ్రైడే పూజ ఏంటంటే, ఫ్రైడే టైంలో మనం పూజ చేసుకునేటప్పుడు మొత్తం పూజ గది మొత్తం ఒకసారి క్లీన్ చేసుకొని పూలు పెట్టుకుంటున్నాను అన్నమాట. రోజ్ ఫ్లవర్స్, ఇంకా కింద మాకు వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తే గన్నేరు పూలలో ఇదో రకం పువ్వు అనమాట. సో ఆ ఫ్లవర్స్ వస్తే కనుక ఇవి నేను ఇవన్నీ కూడా పూజకి పెడుతున్నాను, అన్ని పటాలకు కూడా పెడుతున్నానండి. ఈరోజు నేను ఐశ్వర్య దీపం పెట్టుకోవాలనుకుంటున్నాను. ఐశ్వర్య దీపం అంటే మనకి ఉప్పు దీపం అనమాట. ఉప్పు దీపం అంటారు, ఐశ్వర్య దీపం అంటారు. అది నేను రీసెంట్గానే యూట్యూబ్లోనే చూశాను, అంటే యూట్యూబ్లో చూశాను. నాకు తెలిసిన ఒకళ్ళు ఉంటే వాళ్ళని కూడా అడిగాను అనమాట, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా అడిగాను ఎలా పెట్టుకోవాలి, ఏంటి దానివల్ల యూజెస్ ఏంటో అవన్నీ కూడా చెప్పారనమాట. అది నాకు బాగా అనిపించి నేను ఇంకా అది పెట్టుకుందాం అని చెప్పి ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను. ఇక్కడ అన్ని దేవుడి పటాలకు కూడా పూలు పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఫస్ట్ పీఠం అరేంజ్ చేసుకుంటున్నాను. పీఠం అరేంజ్ చేసుకొని దాని తర్వాత ఇంకా పూజ సామాన్ అవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా పసుపు ఇక్కడ ఒక గిన్నెలో వేసుకొని పసుపు వాటర్ కలుపుకొని దాంట్లో కొంచెం జవాదు పౌడర్ కూడా వేస్తానండి. జవాదు పౌడర్ మనకు అన్ని పూజా స్టోర్స్లో దొరుకుతుంది. అది వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అంట ఆ పౌడర్. అది మనకి నథింగ్ బట్ పర్ఫ్యూమ్ అనమాట, పర్ఫ్యూమ్ లాగా స్మెల్ వస్తుంది. ఇంకా మాకు పూజ చిన్న రూమ్ లాగా ఉంటుందన్నమాట, అంటే పూజ మండపం అంటాం కదా, అది ఉంటుంది. కింద డ్రా ఉంటుంది, ఆ డ్రాలో నేను పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకుంటాను. అయితే అందులో ఐటమ్స్ అన్నీ నాకు కావాల్సినవన్నీ తీసుకొని ఫస్ట్ బయట పెట్టుకుంటున్నాను అనమాట. వత్తులు కానీ అవన్నీ తీసుకొని బయట పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఐశ్వర్య దీపం రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ దేవుళ్ళందరికీ పూలు పెట్టేసి అంతా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ దేవుళ్ళందరికీ పూలు పెట్టేసుకున్నాను. పెట్టేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకుంటాము. స్టీల్ ప్లేట్ అయినా, ఇత్తడి ప్లేట్ అయినా, రాగి ప్లేట్ అయినా కానీ బెస్ట్. రాగి ప్లేట్, ఇత్తడి ప్లేట్ అయితే బెస్ట్ నా దగ్గర అవైలబుల్ లేదు, అందుకని నేను స్టీల్ ప్లేట్ మీద పెట్టుకుంటున్నాను. ఆ స్టీల్ పెట్టి కూడా మొత్తం పసుపు కుంకుమ డెకరేట్ చేసి దాని తర్వాత ఒక పెద్ద ప్రమిద తీసుకొని ఆ పెద్ద ప్రమిదలో పసుపు అంతా రాసుకొని దాని చుట్టూరుతా కుంకుమ బొట్టు పెట్టుకోవాలండి. కుంకుమ బొట్టులు పెట్టుకున్న తర్వాత కొంతమంది బియ్యం పిండి బొట్టు కూడా పెడతారు, ముగ్గు బొట్టు కూడా పెడతారు. ముగ్గు కూడా పెట్టినా బియ్యం పిండి పెట్టినా చాలా కలగా ఉంటుంది దీపము. ఇలా పెద్ద దీపం రెడీ చేసుకున్న తర్వాత చిన్న దీపాలు, ఒకే సైజు ఉన్న దీపాలు రెండు దీపాలు రెడీ చేసుకుంటున్నాను. సేమ్ వాటికి కూడా పసుపు అంతా రాసి కుంకుమ బొట్టు పెట్టాను అనమాట. కుంకుమ బొట్టులు పెట్టుకొని ఇలాగా రెడీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ ఇవేంటంటే డ్రై అయిపోతాయి, పసుపు ఇదంతా కూడా డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉప్పు తీసుకొని, కల్లుల ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పు ప్యాకెట్ ప్యాకెట్ నేను సపరేట్గా దేవుడికని చెప్పి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంతకుముందు ఆల్రెడీ పెట్టాను ఐశ్వర్య దీపం, అంటే ఒక 5 వీక్స్ పెట్టుకుంటా అని చెప్పి అనుకున్నాను. ఒక వీక్ అయిపోయింది, ఇది 2nd వీక్ అనమాట. ఇప్పుడు పెద్ద ప్రమిదలో మనం ఉప్పు వేసి, ఆ ఉప్పు వేసిన తర్వాత చుట్టూ పూలు పెట్టుకొని డెకరేషన్ చేసుకుంటున్నానండి. ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ మాకు కింద సెల్లార్లో ఉన్నాయన్నమాట, నాకు బాగా అనిపించింది. నేను రీసెంట్గా ఒక పూజా వీడియో చూశాను, ఆ పూజా వీడియోలో వైట్ కలర్ ఫ్లవర్స్ డెకరేట్ చేశారు, చాలా బాగుంది, అందుకని చెప్పి ఆ పూలు కూడా కోసుకొచ్చాను. రోజ్ ఫ్లవర్స్ ఇంకా వైట్ కలర్ ఫ్లవర్స్తో బాగుంటుందని చెప్పి తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఆ ఉప్పు మీద మనం తీసుకున్నాం కదండి రెండు ప్రమిదలు, ఆ రెండు ప్రమిదలో ఒక ప్రమిద పెట్టుకొని అందులో పసుపు కుంకుమ అక్షింతలు ఉంటే అక్షింతలు కూడా వేసుకొని కొన్ని పూలు రేఖలు వేసుకొని దానిపైన ఇంకో చిన్న దీపాన్ని పెట్టుకోవాలన్నమాట. ఎంత పూలతో డెకరేట్ చేసి అంత నిండుగా ఉంటాయి కనుక మనకి చాలా కలగా అనిపిస్తుంది. ఇప్పుడు చిన్న ప్రమిద కూడా పెట్టుకొని కింద పేపర్ తీసేశాను. కింద పేపర్ ఎందుకు వేసానంటే పసుపు అంటకుండా వేసాను అనమాట. ఫ్లోర్ మీద పసుపు అంటే తొందరగా పోదు, అందుకని చెప్పి పేపర్ వేశాను, ప్లాస్టిక్ పేపర్. ఇప్పుడు ఇందులో నూనె పోసుకొని నూనెలో ఒత్తులు వేసుకున్నానండి. ఒత్తు కొంచెం పెద్దగా తీసుకోవాలి, ఎందుకంటే నేను తీసుకున్న ప్రమిదలు చిన్న ప్రమిదలు కాదనమాట, కొంచెం పెద్ద సైజు ప్రమిదలే. ఇలా నువ్వుల నూనె పోసుకొని ఐశ్వర్య దీపాన్ని రెడీ చేసుకొని దేవుడు గదిలో ఒక మూలనైతే ఒక పక్కనైతే పెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని దక్షిణం వైపు ఒత్తు చూస్తున్నట్టుగా పెట్టుకోవాలండి మనం. అంటే ఒత్తు దీపం ఒత్తు ఉంటుంది కదా, ఆ దీపం జ్యోతి ఏదైతే ఉంటుందో అది మనకి దక్షిణం వైపు పెట్టుకోవాలంట, లేదంటే పడమర వైపు పెట్టుకోవాలంట. ఇక్కడ నేను ఐశ్వర్య దీపాన్ని దక్షిణం వైపు పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా నేను మామూలుగా పూజ చేసుకుంటాం కదా, ఆ పూజకు నేను దీపాలు వెలిగించుకుంటాం కదా, అలా మళ్ళీ దీపం కుందుల్లో నూనె పోసి రెండు దీపం కుందులు రెడీగా పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు అగరబత్తులు వెలిగించేసి అగరబత్తులతో దేవుడిని ఇలా పూజ చేసుకొని దాని తర్వాత దీపం కూడా వెలిగించేసుకొని నేనైతే నైవేద్యం పెట్టాలనుకుంటున్నానో ఆ నైవేద్యం పెట్టి ధూపం వేసి నేను పూజ అయితే ఇలా చేసుకుంటాను. ఈ ఫ్రైడే స్పెషల్గా ఐశ్వర్య దీపాన్ని పెట్టుకుంటున్నాను కాబట్టి ఒక వీడియో తీసి అప్లోడ్ చేద్దాం అనిపించింది. ఇదేంటంటే మనకి మంచిగా అంటే ఇంట్లో ఐశ్వర్యం ఇవన్నీ కూడా మంచిగా ఉండాలని చెప్పి చేస్తూ ఉంటారంట, నాకు బాగా అనిపించింది. అందుకని చెప్పి ఎవ్రీ ఫ్రైడే ఇంకా ఉప్పు దీపం కదా లక్ష్మీదేవికి,
అంటే లక్ష్మీదేవి ప్రతీకగా చెప్తాం కదా అని చెప్పి నేను చేసుకుందామని అనుకున్నాను. అందుకని చెప్పి మంచి పూజ అయితే చేసుకున్నానండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మనకి పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఏంటంటే రెండు మందార పూలు పూసాయి మా కింద బాల్కనీలో సెల్లార్లో. ఆ మందార పూలు కూడా తెచ్చి పెట్టాను. ఎంత నిండుగా ఉందో ఫోటో, నా కెమెరా ఇలా ఉంది కానీ బయట పూజా మందిరంలో మందార పూలు పెట్టగానే ఎంత కలొచ్చిందో అండి. చాలా అంటే చాలా బాగుంది డెకరేషన్. అంటే చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట, నీట్గా బాగా పింకిష్గా రెడ్డిష్గా అలా కనిపిస్తుంది పూజా మందిరం. సో ఇలా రెడీ చేసుకున్నాను. ఐశ్వర్య దీపం చేసిన తర్వాత, ఇవాళంతా ఫ్రైడే కదండి, ఇవాళ మంచిగా దీపం వెలిగిన తర్వాత ఇది ఎక్కువ ఈవినింగ్ టైమ్స్ ప్రిఫర్ చేస్తాను నేనైతే పెట్టడానికి. నాకైతే నేను చూసిన వీడియోస్లో కానీ నాకు చెప్పిన ఆంటీ కూడా ఫ్రైడే పెట్టుకుంటే చాలా మంచిది, ఫ్రైడే ఈవినింగ్ 6:00 ఆ టైంలో పెట్టుకుంటే ఇంకా మంచిది అని చెప్పింది అనమాట. అందుకని చెప్పి నేను 6:00 పెట్టుకుందామని చెప్పి ఇలా రెడీ చేసుకున్నాను. ఇంక ఇది పూజ అయిపోయిన తర్వాత ఏంటంటే దీపం కొండెక్కిన తర్వాత మనకి నెక్స్ట్ డే అంటే ఫ్రైడే కదల్చకుండా సాటర్డే మార్నింగ్ పూజ రూమ్ మొత్తం క్లీన్ చేసుకొని ఆ ఉప్పు తీసేసి సింక్లో అంటే ఎక్కడైనా పారే నీళ్ళల్లో కానీ లేదంటే కనుక సింక్లో వేసేసుకొని ట్యాప్ ఆన్ చేయడమే అనమాట. అప్పుడు వాటర్లో వెళ్ళిపోతుంది ఉప్పు. అలా వేయాల్సి ఉంటుంది. అంటే డౌట్స్ ఉంటాయి కదా ఉప్పు నేను చేయాలి తర్వాత అని చెప్పి, ఎవ్రీ ఫ్రైడే కొత్త ఉప్పుతోనే చేయాలి. ఎవ్రీ ఫ్రైడే ఇలా తీసిన దీపం వెలిగించిన ఉప్పు మనం పారే నీళ్ళల్లో వేయాలన్నమాట. చూసారు కదా దీపం వెలిగించగానే ఎంత కలగా ఉందో. ఇలా అగరబత్తులతో నేను ఇలా ప్రభిదులన్నీ వెలిగించేసుకొని ఆ తర్వాత ఇలా దేవుళ్ళకి అన్నీ కూడా అగరబత్తులు ఇలా మనం ధూపం అవన్నీ కూడా చూపించి దీపం ఇలా నేను ఫ్రైడే పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని పూజా వీడియోస్ కోసం, మరిన్ని వ్లాగ్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.